సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మహేష్మతి ఊపే పీల్చుకో అన్నట్లుగా కొన్ని రోజుల గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ కు తిరిగి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది కల్కి 289 టేడీ సినిమా. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ కొన్ని రోజులుగా సినీ ప్రియులు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, హిందూ పురాణాలు, భవిష్యత్తు కాలం, అగ్రతారాగణం మేళవింపుగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడా అని దేశ విదేశాల్లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూసేలా చేసింది. అయితే సినిమా విడుదల కోసం ఒక్క రోజు ముందు నుంచే సందడి మొదలవగా గురువారం రోజున ప్రపంచ వ్యాప్తంగా కల్కి 289 ఏడి చిత్రం థియేటర్లలో విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే పూర్తిగా మొదటి 3 రోజుల టికెట్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనైతే లేదు. తాజాగా విడుదలైన కల్కి సినిమా కోసం జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియాకు క్యూ కట్టారు. అక్కడి నుంచి సినిమా టికెట్లు బుక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కొచ్చి సినిమాను తిలకించారు. అయితే ప్రభాస్ పై ఉన్న అభిమానమే తమను జపాన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చిందని ఆ యువతులు చెప్పుకొచ్చారు. అది కదా మరి ప్రభాస్ మానియా అంటే. నమస్కారం, హలో, హైదరాబాద్. మేము హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ కరుకి చూడటానికి వెళుతున్నాము. అట్ ద బెస్ట్ థియేటర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.